హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మావూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల చీకటిలో చిరుదీపం ఆడియో చివరి భాగం మీకు వినిపించబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆ రాత్రి స్రవంతి నిద్రపోలేదు. ఇన్ని రోజుల నుంచి ఏ కాస్త శబ్దమైనా రోహిత్ వచ్చాడనే పరిగెత్తి చూస్తోంది. కాని అతను రాలేదు, ఉత్తరం కూడా వ్రాయలేదు. అతను తప్పక వస్తాడనే గుండె ధైర్యం రోజు రోజుకి చెరిగిపోసాగింది. క్షణక్షణం అతని జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి. గదిలోకొస్తే నిలువు తద్దం అతని జ్ఞాపకాలు గుర్తు చేస్తోంది. ముందు గదిలోకి వెళితే ఆ పడక కుర్చీ, అల్మరాలో షీల్డ్, ఆ కారు ర్యాలీ, ఆ రాత్రింబవళ్ళు ఆనందంగా కలిసి పనిచేయడం, అసలు అదంతా నిజమేనా లేక తను కన్న ఒక కళ? కళ అయితే ఆ షీల్డ్ ఎక్కడిది? ఆ అద్దం ఎవరిచ్చారు? తనలో సగభాగం కోసేసినట్టే అనిపిస్తోంది. ఆ నవ్వులు, ఆ సంతోషం ఏమయ్యాయి? రోహిత్ తన వెంట తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక్కసారి కనిపించి ఇదీ సంగతి అంటే అది ఏమైనా సరే తను ఆనందంతో ఒప్పుకునేది కాదా? స్రవంతి అక్కడికి పట్టలేక వీధి చివరి షాపుకి వెళ్లి అతనికి ఫోన్ చేసింది. లేడు, బొంబాయి వెళ్లాడు. ఒకటే జవాబు. అంకుల్ చెప్పిన మాట నిజమే. అతన్ని మర్చిపోవడం తప్ప వేరే దారి లేదని తెలుసు. కళ్ల వెంట నీళ్లు ధారగా వచ్చేస్తున్నాయి. అతను ఎన్నిసార్లు పెళ్లి చేసుకుందామని తొందర పెట్టాడు? ఏ శని తన నెత్తి మీద కూర్చుందో, వద్దంటూ వాయిదా వేయించింది. స్రవంతికి ఇప్పుడు అనిపిస్తోంది, అది శని కాదేమో. తమ మార్గాలు విడిపోవాలని ఉంది కాబట్టి అలా జరిగిందేమో. బహుశా తన మంచికో అతని మంచికో కూడా అలా జరిగిందేమో. పెళ్ళైతే ఇంకా ఎంత కష్టంగా ఉండేది. బయట ఎక్కడో స్కూటర్ హారన్ వినిపించింది. స్రవంతి కాళ్ల దగ్గర పడుకుని ఉన్న బుజ్జి గభాలన లేచి ఉరకలు వేస్తూ వీధి గుమ్మం దాటి బయటికి పరిగెత్తింది. కాసేపటికి తోక ముడుచుకుని మామూలుగా నడుస్తూ వచ్చేసి మళ్లీ స్రవంతి కాళ్ల దగ్గర పడుకుంది. పిచ్చి బుజ్జి, రోహిత్ వచ్చాడేమోనని కదూ నీ ఆరాటం కూడా. అతను ఇక రాడని నాకు తెలుసు, నీకర్థం కాదు అనుకుంది. అంకుల్ తనకంటే ఇంకా డీలా పడిపోయారు. ఎప్పుడు చూసినా ఆ పడక కుర్చీలో నిశ్శబ్దంగా ఆలోచిస్తూ కూర్చొని ఉంటారు. ఎప్పుడు చూసినా ఆ పడక కుర్చీలో నిశ్శబ్దంగా ఆలోచిస్తూ కూర్చొని ఉంటారు. ఆయనలో ఎప్పుడు ఉండే ఆ సరదా అయిన ప్రవర్తన, ఆ జోకులు, అదంతా ఎక్కడికి పోయిందో. రోహిత్ వెళుతూ వెళుతూ తమలో ఉండే ఆనందాన్ని, ఉత్సాహాన్ని కూడా మూటగట్టుకుని తీసుకెళ్లిపోయాడు. అతన్ని మర్చిపోవడం మంచిది. అంకుల్ మాటలు గుర్తుకొచ్చాయి. అది అంత సులభమా? నిన్న మొన్నటి వరకు ఒకే ప్రాణంలా కలిసి మెలిసి ఉండి, కలిసి భోజనం చేసి, కలిసి తిరిగి ఒక్కసారి ఆ మనిషి మాయమయ్యాడని మర్చిపోమంటే ఎలా సాధ్యమవుతుంది? ఆ కారు ర్యాలీ, ఆ షెడ్లో ఆ రాత్రింబవళ్ళు పనిచేయడం, ఆనందం పంచుకోవడం, అదంతా అబద్ధం అనుకునే కంటే ఆ గోడకి తలవేసి పగలగొట్టుకుని అసలు ఈ జ్ఞాపకాలే లేకుండా చేసుకోవడం మంచిది. అంకులన్న మాటలు అక్షర లక్షల సత్యాలు. ప్రేమ లేని జీవితం ప్రాణం లేని శరీరం లాంటిది. ప్రస్తుతం తన శరీరం అలాగే ఉంది. ఓ చెంపన అంకుల్ని చూస్తుంటే గుండెలు చెరువవుతున్నాయి. ఆయన తన భవిష్యత్తు గురించి అనుకున్న ఆలోచనలన్నీ కళ్ల ముందే నీటి మీద రాతల్లా చెదిరిపోయినాయి. తనకి అన్నంతన బుద్ధి కావడం లేదు. కాని అంకుల్ కోసం లేని ధైర్యం నటిస్తోంది. ఆయన కూడా తనలాగే రోహిత్ చేసి వెళ్లిన గాయాన్ని మూగగా భరిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ తను అలాగే కూర్చుండిపోతున్నారు. బహుశా తన శేష జీవితమంతా ఇలాగే గడిచిపోతుందేమో. ఆ రాత్రి పడుకుని స్రవంతి తన మనసుని తానే నిలదీసుకోసాగింది. నేనేం చేశాను? రోహిత్కి ఆసరాగా నిలబడ్డాను. అతడు మామూలు మనిషి అయ్యాడు. అతని వాళ్ల దగ్గరికి అతను వెళ్ళిపోయాడు. దానికి నేను బాధపడడం అన్యాయం కదూ? నిన్న పేపర్లో రోహిత్ తల్లి కలిసి గవర్నర్ గారికి కరువు బాధితుల సహాయార్థం బిల్లు అందిస్తున్న ఫోటో పడింది. వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు అయిన వాళ్ళు. అపార్థాలు తొలగి అయిన వారుగా దగ్గరయ్యారు. పరాయి వ్యక్తిగా తాను దూరంగానే ఉండిపోయింది. ఇది చాలా సహజం. ఆసరాల వ్యక్తులు కూడా అంతే. ఒక్కొక్కసారి వాళ్ల వాళ్ల వ్యక్తులు వచ్చి తీసుకెళ్లిపోతుంటారు.
శ్రీదేవి ఇప్పుడు బాగానే అయిందట. జగదీష్ చంద్ర వచ్చి బేబీని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. బేబీకి రోహిత్కి తేడా ఏంటి? ఏమీ లేదు. ఉన్నదల్లా తన గుండెల్లో గల స్వార్థం. బేబీ పట్ల తనకేం స్వార్థం లేదు కాబట్టి బాధ కలగలేదు. పైనుంచి చాలా ఆనందించింది. రోహిత్ తనకే ఉండాలనే స్వార్థం ఉంది కాబట్టి అది జరగలేదని బాధగా ఉంది. అంతే తేడా. రోహిత్ని అనారోగ్యంలో నుంచి చేయూత ఇచ్చేటప్పుడు నువ్వు నాకే ఉండాలి అని తనేం షరతులు పెట్టను లేదు, అతను వాగ్దానాలు చేయలేదు. తను అతనికి ఒక స్నేహితురాలిలా ఉండిపోవాలి కాని అతని మనోమందిరం ముందు భిక్షకురాలిలా నిలబడకూడదు. ఇప్పుడు తను అలాగే చేస్తోంది. స్రవంతి తనను తాను నిలువరించుకునే ధైర్యం బలవంతంగా పళ్ల దిగువన తెచ్చుకోసాగింది. శరీరానికి గాయమైతే కొన్నాళ్లకి మానుతుంది, మనసుకు గాయమైతే ఎప్పటికీ మానదేమో. నాయర్ గారు ఊళ్ళో లేరు. ఆయనకు తెలిసిన ఒక ఆయన స్టేట్స్ కి కొడుకుల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఉన్న మెడికల్ షాప్ రన్ చేసుకోగలవా అని ఉత్తరం రాశాడు. నాయర్ గారికి కూడా ఈ ఊళ్ళో ఉండాలని లేదు. అదేదైనా కుదిరితే మనం మద్రాసు వెళ్ళిపోదామా అమ్మా అని అడిగాడు. మీ ఇష్టం అంకుల్ అంది శ్రవంతి నిరాసక్తిగా. శ్రవంతిని ఒంటరిగా ఉంచి ఊరు వెళ్లడం ఆయనకి ఇష్టం లేదు. శ్రవంతిని కూడా తనతో రమ్మనమని అడిగారు, కానీ శ్రవంతి ఇష్టపడలేదు. రెండు మూడు రోజులే కదా, మీరు వెళ్ళి రండి అంకుల్ అంది. ఆయన వెళ్లలేక వెళ్లారు. నా గురించి భయపడకండి అంకుల్, నేనేం చిన్నపిల్లని కాను, జీవితం గురించి నాకు తెలుసు అంది. శ్రవంతి ఇప్పుడు వీడియో లైబ్రరీలో నాయర్ గారు పనిచేసే చోటునే చేస్తోంది. ఆయన శ్రవంతికి అక్కడ ఉద్యోగం వేయించారు. ఈ పరిస్థితుల్లో శ్రవంతి తన కంటికి ఎదురుగా ఉండడమే నయం అనుకున్నారాయన. ఆ రోజు మంగళవారం. వీడియో లైబ్రరీకి ఆ రోజు సెలవు. అంకుల్ ఎలాగూ ఊళ్ళో లేరు. శ్రవంతికి వంట చెయ్యబుద్ధి కాలేదు. బేకరీకి వెళ్లి బ్రెడ్ కొనుక్కుంటోంది. ఇంతలో బేకరీ ముందు కారు ఆగింది. అందులో నుంచి జగదీష్ చంద్ర దిగి వచ్చాడు. వెంట బేబీ కూడా ఉంది. బేబీ శ్రవంతిని చూడగానే కాళ్ల చుట్టూ చేతులు పెనవేసి అక్కా అంటూ కౌగలించుకుంది. జగదీష్ చంద్ర చిరునవ్వుతో చెప్పాడు, రోజు మీ దగ్గరికి వెళదామని ఒకటే గొడవ. మరిపించలేక నా తల ప్రాణం తోక్కొస్తోంది. మీ ఇంటికి వెళ్ళాం, తాళం వేసి ఉంది. వెళుతూ బేబీ చాక్లెట్స్ కావాలంటే ఇక్కడ ఆగాను. లక్కీగా మీరు కనిపించారు, ఐఎమ్ హ్యాపీ అన్నాడు. ఎన్ని రోజుల తర్వాత చూసినా నిన్న చూసినట్టే చనువుగా ఉంటుంది. శ్రవంతికి బేబీకి ఇష్టమైన చాక్లెట్స్ తెలుసు. పదండి, ఇంటికి నేను దింపుతాను అన్నాడు జగదీష్ చంద్ర. వద్దు, నేనిప్పుడే ఇంటికి వెళ్లడం లేదు, బయట పని మీద వెళ్తున్నాను అంది. అతను కాస్త ఆగి అన్నాడు, మీకిది తెలుసా? రోహిత్ రమ్యలకి వివాహమట, సుశీలాదేవి నిన్న చెప్పారు. నాకు తెలీదు, మొహం దించుకుంటూ అంది శ్రవంతి. తన కళ్లలో భావం అతనికి కనిపించడం ఇష్టం లేదు. మీకింకా రోహిత్ మీద ఆశ పోయినట్టు లేదు. అతను రాజేశ్వరీదేవితో వచ్చేవారం నెదర్లాండ్స్కి వెళ్తున్నాడని విన్నాను. నేను వెళ్తానండి, పనుంది, బయటకు నడుస్తూ అంది శ్రవంతి. తను అడగనివి, కోరనివి, ఉత్సాహం చూపనివి, ఆసక్తి కానివి ఆ వివరాలు ఎందుకు అలా చెప్తాడతను అనుకుంది. రండి, నాకిప్పుడేం పనిలేదు, మీరెక్కడ దిగుతానంటే అక్కడ దింపుతాను అన్నాడు వెంట నడుస్తూ. రా అక్కా, వెళదాం, బేబీ బ్రతిమాలింది. వాళ్ల ముగ్గురూ బయటకు వస్తుంటే ఇంతలో అక్కడికి ఒక తెల్ల మారుతి వచ్చి ఆగింది. అందులో డ్రైవింగ్ సీట్లో నుంచి రోహిత్ దిగాడు. పక్క సీట్లోనున్న రమ్య కూడా దిగింది. అతని చేయి పట్టుకుని మీదికి ఒరిగిపోయి నడుస్తూ గారాలు పోతూ, రోహిత్ నాకు ఐస్ క్రీం కావాలి అంటోంది. రోహిత్ అప్పుడే శ్రవంతిని చూశాడు. జగదీష్, శ్రవంతి, బేబీ ఒక కుటుంబంలా నడిచి వస్తున్నారు. రోహిత్ శ్రవంతి దగ్గరకొచ్చాడు. జగదీష్ చంద్ర అతన్ని చూడగానే హలో అని పలకరించాడు. హలో అని జవాబిచ్చిన రోహిత్ శ్రవంతిని పలకరించబోయాడు. అప్పటికే శ్రవంతి కళ్ళు క్షణంసేపు రోహిత్ చేతిని రెండు చేతులతో పట్టుకుని వేళ్లాడుతున్నట్టుగా నిలబడిన రమ్య చేతుల్ని చూశాయి. శ్రవంతికి అప్పటికే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. రోహిత్ పలకరింపు వినిపించుకోలేదు. మనం వెళ్దామా? జగదీష్ చేతి మీద చేయి ఆసరా కోసం ఆనిస్తూ అంది. ష్యూర్, ఓకే రోహిత్, రమ్య బాయ్, వస్తాం అన్నాడు జగదీష్ చంద్ర. రమ్య చెయ్యి ఊపింది. ఇద్దరు వచ్చి కారులో కూర్చున్నారు.
జగదీష్ చంద్ర డ్రైవ్ చేస్తూ అన్నాడు. నేను చెప్పిన మాటలు అబద్ధం కాదని ఇప్పటికైనా మీకు తెలిసిందా? రోహిత్ మీద ఆలోచనలు వదిలేసుకోవడం మంచిది. మీకు తెలుసా స్రవంతి, నేను శ్రీదేవికి డైవోర్స్ ఇచ్చేస్తున్నాను. చీటికి మాటికి ఆమె చేసే గొడవ, ఆ ఉద్రేకం, ఆ కొట్లాటలు నా నర నరాల మీద చాలా ఒత్తిడి తెస్తున్నాయి. ఇంకో 6 నెలలు నువ్వు ఆవిడతో కాపురం చేస్తే నీకు పిచ్చెక్కినా నేను ఆశ్చర్యపోను అన్నాడు మా డాక్టర్ గారు. నేను వదిలేస్తానని అన్న తర్వాతే శ్రీదేవి దారికొచ్చింది. బేబీని చూస్తానని ఇంటికి తీసుకురమ్మంది. కాని నా మనసు విరిగిపోయింది. నేను వ్యాపారస్తుని, నా వ్యాపార విషయాల ఒత్తిడికి చెప్తూనే అతను చేయి చాచి శ్రవంతి చేతిని అందుకుంటూ మళ్లీ చెప్పాడు, నీలాంటి భార్య అయితే చాలా ఆనందంగా ఉంటుంది. శ్రీదేవికి డైవోర్స్ ఇవ్వడం ఖాయం. డైవోర్స్ గోల అయిపోయిన తర్వాత నీ దగ్గర పెళ్లి సంగతి ఎత్తుదామని అనుకున్నాను అన్నాడు జగదీష్ చంద్ర. కారు ఎటు వెళ్లాలో చెప్పింది శ్రవంతి. ఇదేంటి, ఇది మీ ఇల్లు కదా అన్నాడు. అవును. ఎక్కడికో వెళ్లాలని అన్నారు కదా? అవును, మనసు మార్చుకున్నాను అంది శ్రవంతి. అతను శ్రవంతిని ఇంటి దగ్గర దింపాడు. అతను కారు దిగి రాబోతుంటే ఆపుచేసింది. క్షమించండి, నాకు ఒంట్లో బాగాలేదు, ఇంకోసారి ఎప్పుడైనా అంది చేతులు జోడిస్తూ. అతను శ్రవంతి ముఖం చూశాడు. ఆ ముఖం నిజంగానే వాడిపోయి నీరసంగా కళావిహీనంగా ఉంది. ఓకే ష్యూర్, నేను మళ్ళీ గురువారం వస్తాను. ఓకే, టేక్ యువర్ టైం. అతను వెళ్లబోతూ ఆగి కారులో నుంచి తల బయట పెట్టి, శ్రవంతి నేను చెప్పింది తప్పకుండా ఆలోచిస్తావు కదూ అన్నాడు. శ్రవంతి సమాధానంగా మరోసారి చేతులు జోడించింది. బేబీ చెయ్యి ఊపింది. కారు వెళ్లిపోయింది. శ్రవంతి ఇంటి తలుపులు తాళం తీసి లోపలికొచ్చింది. ఎదురుగా గంతలు వేస్తూ బుజ్జి రాలేదు. అక్కడ దాని పాలు తాగే గిన్నె అలాగే ఉంది. అది కూర్చునే కుర్చీ ఖాళీగా ఉంది. శ్రవంతికి నిశ్శబ్దంగా బావురుమంటూ ఉన్న ఆ ఇంటిని చూస్తే ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చేసింది. ఇంతలో అడుగులు చప్పుడైంది. శ్రవంతి చప్పున కొంగుతో కళ్ళ నీళ్లు తుడిచేసుకుంది. అడుగులు దగ్గరగా వస్తున్నాయి. ఇదేంటి, జగదీష్ చంద్ర వెళ్ళిపోలేదా? వెళ్ళినట్టే వెళ్లి లోపలికొచ్చాడేంటి? తిరిగి చూసింది. ఎదురుగా రోహిత్ నిలబడున్నాడు. అతన్ని చూడగానే శ్రవంతి ముఖం మరింత కళావిహీనమైంది. అతను చాలా కటువుగా వ్యంగ్యంగా అడిగాడు, ఏంటి అలా వచ్చేశావు? ఏ అంత బయటపడిపోతున్నావు? రమ్యని నాతో చూసేసరికి అంత ఈర్ష అనిపించిందా? శ్రవంతి కళ్ళు రెపరెపలాడినాయి. అతను విసిరే శూలాల నుంచి తప్పించుకోవడానికి మనసు ఎక్కడో మారుమూలకి పారిపోతుంది. రాత్రింబవళ్ళు చీమ చిట్టుక్కుమంటే చాలు అతను వస్తాడని ఎదురు చూస్తోంది. అతడొచ్చాడు. ఇదిగో తన పట్ల అతను అభిమానంగా ప్రేమగా మాట్లాడిన మాటలివి. అతను కావాలని మరింత వ్యంగ్యంగా అన్నాడు, మొత్తానికి నువ్వు కూడా నేను ఒక ఆడదాన్నే అని రుజువు చేశావు. ఇలాంటి స్వభావం కలవాళ్లంటే నాకు అసహ్యం, పరమ అసహ్యం. విన్నావా? అసలు మీ ఆడవాళ్ల నైజం ఎందుకింత నీచంగా ఉంటుంది? ఒక ఆడదాన్ని చూస్తే ఇంకో ఆడదానికి ఎందుకంత ఈర్ష? తన సాటి స్త్రీ అనే గౌరవం కూడా లేకుండా ఒక దొంగను చూసినట్టు చూస్తుంది. ఎందుకు? నువ్వు రమ్యను చూశావు చూడు, అది రమ్యకు కాదు, నాకు అవమానం. విన్నావా? నువ్వు నన్ను ఇన్సల్ట్ చేశావు. ఇవాళ నా కళ్ళు తెరిపించావు. నువ్వు అందరిలాంటి దానివే. నాకు నిన్ను చూస్తే అసహ్యంగా అనిపిస్తోంది. నీ సంపదంతా ఏదో దోచినట్టుగా నీరసంగా బాధగా. అతను ఇరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. శ్రవంతి శరీరంలో ప్రాణంలాంటిది ఎగిరిపోయినట్టయింది. ఎవరిని ఎవరు ఇన్సల్ట్ చేస్తున్నారు? రమ్యని? తను దొంగలా చూసిందా? తనకేంటవసరం? శ్రవంతి కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. మనసులో అవమానపు అగ్నిజ్వాలలు నాలుకలు చాచి అంతెత్తున లేస్తున్నాయి. ఏమనుకున్నాడు తనని? ఎవరితో మాట్లాడుతున్నాడో మర్చిపోయినట్టున్నాడు. ఇంకొక్క క్షణం ఇక్కడ నిలబడి ఉంటే అతనికి తెలిసేది. ఇంటికి వచ్చి అవమానం చేసే హక్కు, అధికారం అతనికి తన మీద ఏమున్నాయట? శ్రవంతి స్థానువులా నిలబడి ఉంది. ఎంతసేపు అయిందో తెలీదు. వెనక అడుగుల శబ్దమైంది. గాజు కళ్ళలా శూన్యంలోకి భావరహితంగా చూస్తున్న శ్రవంతి యాంత్రికంగా ఇటు తిరిగింది. రోహిత్ లోపలికొచ్చాడు. అతను 2 చేతులు చాస్తూ దగ్గరికి వస్తూ అన్నాడు, శ్రవంతి ఐఎమ్ సారీ, సత్యం గారు చెప్పారు బుజ్జి కారు కింద పడి చచ్చిపోయిందని. నాకు తెలీదు. అతను దగ్గరకు వస్తుంటే
స్రవంతి చప్పున వెనక్కి అడుగులు వేసి అతనికి దూరంగా వెళ్లి నిలబడింది. చూపుడు వెళ్ళి చూపిస్తూ, వెళ్ళు, ఇక్కడ ఇంకొక్క క్షణం ఉన్నావో ఈ గోడకేసి తల కొట్టుకు చేస్తాను నేను. స్రవంతి కళ్లలో అవమానపు అగ్నిజ్వాలలు ఎర్రగా కనిపిస్తున్నాయి. అతను అక్కడే ఆగిపోయాడు. ఒక్క నిమిషం హతాశుడైనట్టు చూశాడు. వెళ్ళు, స్రవంతి దగ్గరగా అరిచింది. అతను వెనక్కి తిరిగి గుమ్మం వైపు వెళ్ళిపోయాడు. గుమ్మం దాటి వెళ్ళిపోలేదు. అక్కడ తలుపులు మూసి గడియ వేసి ఇటు తిరిగాడు. స్రవంతి, ప్లీజ్ నేను చెప్పేది నువ్వు వినాలి. నేను వినను, మళ్లీ అరిచింది. విని తీరాలి. అతను దగ్గరగా వచ్చాడు. ఈసారి అతని అడుగులు దృఢ నిశ్చయంతో నడుస్తున్నాయి. స్రవంతి దూరంగా వెళ్ళింది అతనికి. అతను జేబులో నుంచి ఉత్తరం తీసి చూపిస్తూ, స్రవంతి ప్లీజ్, నేను నీకు ఉత్తరం రాశాను. ఆ రోజు నేను వస్తే ఇల్లు తాళం వేసి ఉంది. రత్తమ్మకిచ్చి నీకిమ్మన్నాను. ఆ రోజు నువ్వు కనిపించలేదు. ఆవిడ ఆ సాయంత్రం ఊరు వెళ్ళిందట. వాళ్ళ అబ్బాయి మర్చిపోయాడట. నేను అడిగితే ఇదిగో ఇచ్చాడు. ఇది చదువు. నాకెందుకు కోపం వచ్చిందో తెలుస్తుంది. నేను చదవను. నువ్వంటే అసహ్యం అన్న వాళ్లకి నేను 1000 మైళ్ల దూరాన ఉంటాను. స్రవంతి పూర్తి చేయనే లేదు. స్రవంతి ప్లీజ్. అతను దగ్గరకొచ్చేశాడు. స్రవంతి చటుక్కున పక్కకు తిరిగి గది గుమ్మంలోకి వెళ్లి తలుపులు మూసేసుకోబోతుంటే అతను కాలు గుమ్మంలో పెట్టి స్రవంతి చేతులు పట్టుకుని ఆపేశాడు. ఇద్దరి మధ్య శరీర బలమంతా ఉపయోగించినట్టు పోరాటం జరిగింది. అతన్ని వదిలించుకోవాలని ఆమె. ఆమెను ఏమైనా సరే వదలకూడదు అని అతను. ఇద్దరు ఎవరి పట్టుదల వారికి నెగ్గాలన్నట్టు పెనుగులాడారు. చివరికి ఎలాగైతేనే అతను ఆమెను చేతుల్లోకి చిక్కించుకున్నాడు. స్రవంతి బలమంతా ఉపయోగించి అతని ఛాతీ మీద పెట్టి వెనక్కి తోసింది. అతను వెనక్కి పడిపోయాడు. అదృష్టవశాత్తు వెనక మంచం ఉంది. కింద పడి ఉంటే అతని తల బద్దలైపోయి ఉండేది. అతని చేతులు ఆమెని వదల్లేదు. దగ్గరకు లాక్కునే ఉన్నాడు. మంచం మీద అడ్డంగా పడిన రోహిత్ తన మీద పడిన స్రవంతిని బిగి కౌగిలిలో బంధించి వేశాడు. ప్లీజ్ స్రవంతి అంటూ గుండెల్లో తల దాచేసుకున్నాడు. స్రవంతి అతని నుంచి విడిపించుకోవడం కోసం అతని జుట్టు 2 చేతులతో పట్టి పీకింది. స్రవంతి ప్లీజ్. అతని కంఠం ప్రేమగా పలికింది. అతని చెంపల మీద చేతితో ఎడాపెడా కొట్టింది. అతను కిమ్మనలేదు. అతని భుజాల మీద పిడుపుళ్లు బిగించి గుద్దింది. అతను సహనంతో ఆ చర్యని భరించాడే తప్ప గర్హించలేదు. ఐఎమ్ సారీ ఆర్తిగా అంటున్నాడు. నువ్వంటే నాకు అసహ్యం, అరిచింది. ఐ లవ్ యు అతనిది ప్రేమపూర్వక కంఠంతో ఒకటే సమాధానం. అతని చేతులు మాత్రం ఆమెను వదల్లేదు. నిస్సహాయురాలైన స్రవంతికి ఏడుపొచ్చేసింది. ఒక కెరటంలా మొదలై చివరికి పెద్ద ఉప్పెనలా మారింది. అతని చేతులు ఆమెను దగ్గరకు తీసుకున్నాయి. మెల్లగా ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. అతని శరీరం మనసు రెండూ నేను నువ్వు అనే భేదభావం లేదు అని ఆమె శరీరానికి మనసుకి చెప్తున్నాయి అర్థమయ్యేలా. దాదాపు గంట తర్వాత అతని నడు చుట్టూ చేతులు పెనవేసి అతని గుండెల్లో ముఖం దాచుకుని అతని కౌగిల్లో ఒదిగిపోయింది స్రవంతి. అతనికి అతను వెళ్లిన తర్వాత జరిగింది చెప్పింది. నాయర్ గారు నువ్వు రోహిత్ని మర్చిపోవడం మంచిది అన్నది కూడా చెప్పింది. చెమటకి తడిసి ముఖానికి అంటుకుపోయిన ఆమె ముంగురులను సరిచేస్తూ అతను మంద్రస్వరంతో చెబుతున్నాడు. డాడీ హఠాత్తుగా పోవడంతో నేను వెంటనే రాలేకపోయాను. ఆస్తిపరమైన చిక్కులు సరిచేస్తానని గౌరీశంకర్ని ఆ ఇంటి నుంచి వెళ్లగొట్టే వరకు ఆ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టనని డాడీకి ఆఖరి క్షణాల్లో మాట ఇచ్చాను నేను. అక్కడ అడుగు పెట్టిన తర్వాత ఒక సాలెగూడులోలాగా ఇరుక్కుపోయాను. భోజనం చేయడానికి కూడా తీరుబడలేని హడావిడి. ఒకటే తొందర పనులు. ఈ ఊరు వెళ్లడం, ఆ ఊరు వెళ్లడం, పరుగులు, ఫోన్లలో డిస్కషన్స్. నేను ఒకసారి ఆసరాకి ఫోన్ చేస్తే నువ్వు ఉద్యోగం మానేశావని అన్నారు. నాకు అర్థం కాలేదు. ఇంటికి వస్తే నువ్వు లేవు. ఉత్తరం రాసి ఇచ్చి వెళ్ళాను. సుశీలాదేవి నువ్వు జగదీష్ చంద్ర ప్రోత్సాహం మీద ఉద్యోగం మానేశావని, అతను శ్రీదేవికి డైవోర్స్ ఇస్తున్నాడని, నీకోసం బొంబాయిలో ప్రత్యేకంగా బిజినెస్ సెటప్ చేశాడని, మీరు పెళ్లి చేసుకుని అక్కడ ఉంటారని ఏదేదో వాగింది. నేనది నమ్మలేదు. నీకుత్తరంలో వ్రాశాను నేను ఢిల్లీ వెళ్తున్నానని, 10 రోజుల్లో వస్తానని,
అక్కడికి ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చాను. నువ్వు జగదీష్తో తిరగవద్దని రాశాను. నువ్వు నాకు ఫోన్ చేయలేదు. అక్కడి నుంచి నాగపూర్, బాంబే వెళ్లాల్సి వచ్చింది. బెంగుళూరులో పని. ఒకరోజు ఇక్కడికి వచ్చి మళ్లీ సాయంత్రం మద్రాసు వెళ్తూ డ్రైవర్ని నిన్ను అంకుల్ని తీసుకురమ్మనమని పంపాను. అంకుల్ మా గురించి మర్చిపో అని ఉత్తరం రాసి పంపారు. నాకసలు అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చి మాట్లాడి వెళ్లే టైం లేదు. ఆ రోజు ప్రయాణం క్యాన్సిల్ అయితే మద్రాసులో ఆ వ్యక్తులు మళ్లీ దొరకరనే తొందర, తాపత్రయం. వీలైనంత త్వరగా ఆ పనులు చేసేసి బయటపడాలని. అక్కడ చికాకులు, డబ్బు గొడవలు, లాయర్లు, ఓ గాడ్, చెప్పాను కదా అదొక సాలెగూడు. అప్పారావు, మా నాయనమ్మ నాకు రాసిచ్చిన పాత ఇల్లు అమ్మకానికొచ్చిందని మాధవ్ నాయర్ అనే ఆయన కొనడానికి గౌరీశంకర్కి డబ్బిచ్చారని చెప్పాడు. అది వినగానే నాకు ఎంతో సంతోషం వేసింది. ఆ ఇల్లు నేనాయనకి 1 రూపాయి కమ్ముతాను అనంటే అప్పారావు తెల్లబోయాడు. నేనొచ్చి నిన్ను తీసుకువెళ్లి నేను జ్వరంతో ఉన్నప్పుడు గోడల మీద మమ్మీ డాడీ అని వ్రాసింది చూపించాలి అనుకున్నాను. కాని నువ్వు చెప్పింది విన్న తర్వాత నా మతిపోతుంది. మమ్మీ అంకుల్తో మాట్లాడిన సంగతి నాకు అసలు తెలీదు. నిన్ను ఉద్యోగంలో నుంచి కూడా వాళ్లు తీసేసిన సంగతి నాకు తెలీదు అన్నాడు. అంకుల్ నేను మతిపోయిన వాళ్లలా ఉన్నాం. ఈ ఊరు నుంచి వెళ్లిపోదామని అనుకున్నాం అంది శ్రవంతి. అతను వెంటనే శ్రవంతిని గుండెల మీదకి లాక్కున్నాడు. 2 చేతులతో ముఖమెత్తి కళ్లలోకి చూస్తూ, థ్యాంక్ గాడ్, ఇంకేం ప్రమాదం జరగకుండానే మనం దగ్గరకు వచ్చేశాం. శ్రవంతి, నీకు తెలుసా, అక్కడ నాకు నువ్వు అనుక్షణం గుర్తుకొచ్చేదానివి. మా ఇంటికి నేను ఎప్పుడు వెళ్లిపోతానా అన్నట్టుండేది. అతను మెడలో నల్లటి తాడు కట్టిన ఆంజనేయ బిళ్ళను చూపిస్తూ, ఇదొక్కటే నీ జ్ఞాపకం నా దగ్గర. దీన్ని చేతితో తాకితే నువ్వు నా దగ్గరున్నట్టే, నీ గుండెల్లో నేను ముఖం దాచుకున్నట్టే ఫీల్ అయ్యేవాడిని. అదే మాట ఇంకెవరైనా చెప్తే నేను బహుశా వాట్ నాన్సెన్స్ అని నవ్వేవాడినేమో అంటూ శ్రవంతి ముఖం దగ్గరకు వచ్చి పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. మరో గంట తర్వాత రోహిత్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. శ్రవంతి అతని ఒడిలో కూర్చుని ఉంది. శ్రవంతి చేతిలో టీ కప్ ఉంది. అది అతని నోటికందించి, ఒక గుక్క అతను తాగుతుంటే మరొకటి తను తాగుతోంది. అతను ఉత్తరం రాస్తున్నాడు. రోహిత్ ముఖం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఆ ఉత్తరం రాయడంలో ఎలాంటి తొందరపాటుగాని ఆవేశంగాని లేవు. నిజం నిలకడతో, గుండె ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అవతలి వ్యక్తికి నిర్మోహమాటంగా వ్యక్తీకరిస్తున్నట్టుగా ఉంది. అతను రాస్తున్నాడు, శ్రవంతి నేను పెళ్లి చేసుకుంటున్నాం. నాకు పునర్జన్మ ఇచ్చిన శ్రవంతిని నాకు దూరం చేయాలని నాకు తెలియకుండా ప్రయత్నించి నువ్వు నువ్వేనని, కాస్త కూడా నువ్వు ఏమీ మారలేదని, నా గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించలేదని రుజువు చేస్తున్నావు. థ్యాంక్ యూ. నువ్వు మారి ఉంటావని, నీకొక అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్న నా కళ్ళు నాకు తీరని నష్టం జరగకముందే తెరిపించి నన్ను రక్షించావు. నువ్వు నా చిన్నప్పుడు నా గురించి ఆలోచించలేదు. నీ పరువు, ప్రతిష్ట వాటిలోనే మునిగి తేలావు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడైనా నీకు మనుష్యులు అయిన వాళ్ల విలువ తెలుస్తుందని ఆశించాను. అది పొరపాటే. నన్ను నువ్వు తల్లిగా, దగ్గరగా ఉండాలని కోరుకున్నావు. నిజమే. కాని ఎందుకు? నేను కొడుకుగా, నువ్వు నాకు తల్లిగా, మనం మనకి తెలియకుండా పారేసుకున్న ఆ అనుబంధాన్ని తిరిగి సరిచేసుకోవడానికి, దాన్ని చిగురింపు చేసుకోవడానికి కాదు. నీ జీవితంలో గౌరీశంకర్ ఒక తలనొప్పిగా తయారయ్యాడు. అతన్ని తొలగించిన తరువాత ఒక వ్యక్తి నీకు అండగా కావాలి. అది నేనే అయితే నీకు సుఖం. అందుకే నాకు తెలియకుండా, నా మనసు అర్థం చేసుకోకుండా రమ్యతో నా వివాహం జరిపించడానికి శ్రవంతిని దూరం చేయాలని చూశావు. నేను నీకు దగ్గరగా ఉండాలని అనుకుంటే మళ్లీ నన్ను మనిషిగా చేసి నీ ముందుకు సలక్షణంగా పంపిన శ్రవంతికి నువ్వు కృతజ్ఞత చూపించడమేనని మర్చిపోయావు. నువ్వు మారలేదు మమ్మీ. చిన్నప్పుడు నిన్ను చూసి నాకు చాలా దుఃఖం అనిపించేది, ఆవేశం వచ్చేది. ఇప్పుడేమీ అనిపించడం లేదు. ఎవరి జీవితం వారిష్టం అనిపిస్తోంది. ఆ పేరు, ప్రతిష్టలు, ఆ ఎండమావులు గనక ఆ పరుగు నీకు చాలా ఇష్టం, అదే జీవితం అనుకుంటావు. దానికి నిన్ను నేను ఏమాత్రం విమర్శించడం లేదు, తప్పు పట్టడం లేదు. కానీ ఆ సందడిలో నీ కొడుకు గురించి మర్చిపోయావు. అది నాకు బాధగా ఉంది. మనం ఎవరిని ప్రేమిస్తామో, ఎవరికి దగ్గరగా ఉండాలని అనుకుంటామో, వారికి మనల్ని గురించి కనీసం ఆలోచించడానికి కూడా టైం ఉండదని
మనం గుర్తుండమని తెలిస్తే ఏ వ్యక్తి మాత్రం ఏం చేస్తాడు? కొన్నాళ్ళు బాధపడతాడు, కృంగిపోతాడు. ఆ తర్వాత ఆ వ్యక్తికి దూరంగా వెళ్ళిపోతాడు. నేను కూడా అదే చేస్తున్నాను. మరోసారి నీకు తెలియజేస్తున్నాను, నీ మీద నాకేం కోపం లేదు. ఈ జీవన వేగం నాకు తెలుసు. ఇందులో కొంతమంది మనసులు పారేసుకుని మరల్లాగా మారిపోతున్నారు. వారిని తప్పుపట్టి ఏం ప్రయోజనం లేదు. ఈ కాలంలో మనిషికి ఎదురవుతున్న ఆసక్తులు, ఆరాటాలు అలాంటివి. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేసినా నాకు మమ్మీవే. నువ్వంటే నాకు చాలా ఇష్టం మమ్మీ. నీ మీద నాకు గల ఈ ఇష్టం బ్రతికించుకోవడానికి నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నీకెప్పుడు నా దగ్గరికి రావాలనిపించినా వెంటనే వచ్చే. ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నాకు ఉత్తరం కానీ టెలిగ్రామ్ కానీ ఏది ఇవ్వనవసరం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకునిరా, నువ్వు మా ఇంటికి నాకు అమ్మగా మాత్రమే వస్తున్నావు, రాజేశ్వరీదేవిగా కాదు. నేను, స్రవంతి, మాకు పుట్టబోయే పిల్లలు నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తాం, గౌరవిస్తాం. ఇంతకంటే నేను నీకు ఏం చెప్పగలను మమ్మీ? ఐ లవ్ యు. ఈ మాట సగర్వంగా చెబుతున్నాను. ఈ ప్రపంచంలో తల్లిది ఎంత ఉన్నతమైన స్థానమో అది అర్థం చేసుకోగలిగిన వారికి తెలుస్తుంది. తల్లి పిల్లల కోసం ఎంత అలమటిస్తుందో నేను చాలా మంది తల్లుల్ని చూశాను. వారికి ఆ నిస్వార్థమైన శక్తి ఎలా వస్తుందా అని ఆశ్చర్యపోయేవాడిని. తర్వాత తర్వాత అర్థమైంది, ఆ శక్తి పిల్లల పట్ల గల ప్రేమతోనే వస్తుంది అని. నేను నిన్ను ద్వేషించి అసహ్యించుకోకుండా నిన్ను అర్థం చేసుకుని దూరంగా ఉంటున్నాను. నాకు తెలుసు నీకు చాలా ఆశాభంగం కలిగించానని. నన్ను అర్థం చేసుకుంటావో, కోపగించుకుని ఆవేశపడతావో, అది నీ ఇష్టం. ఈ ప్రపంచంలో మగవాడిని పిచ్చివాడిని చేసినా మంచివాడిని చేసినా అది స్త్రీకే సాధ్యమవుతుంది అనుకుంటున్నాను. నేను మత్తుమందు వ్యసనంలో జీవచ్ఛవంలా తిరుగుతున్నప్పుడు స్రవంతి నాకు ఒక ఆసరా ఇచ్చింది, తర్వాత ఒక గూడు కల్పించింది, తర్వాత నూరేళ్లు బ్రతికితే బాగుండు అనిపించే ఒక జీవితం ప్రసాదించింది. అలాంటి స్రవంతికి అసలు నేను ఏమిస్తే రుణం తీరుతుంది? నా భవిష్యత్, నా జీవితం ఆమెకు అర్పించాను. ఆమెను వదులుకుంటానని నువ్వు అనుకోవడమే ఆ నీ ఆలోచనే మనిద్దరినీ దూరం చేసింది. థ్యాంక్ యూ మమ్మీ, పరోక్షంగా నువ్వు నాకు చాలా మేలు చేశావు. స్రవంతిని నేను ఇంకా ఎంతో జాగ్రత్తగా నా జీవితంలో పదిలంగా దాచుకోవాలని హెచ్చరిక చేశావు. కష్టమైనా సుఖమైనా, బాధైనా ఆనందమైనా ఆమెతోనే జీవితం నాకు ఆనందం. ఎందుకంటే నా మనసు ఆమెకు తెలుసు కాబట్టి. ఆమె నీడలో నేను ఎప్పుడూ ఒంటరితనం అనే భయంకరమైన రాక్షసిని ఎదుర్కొను కాబట్టి. తల్లిదండ్రులు పిల్లలకి, భార్యాభర్తలు ఒకరికొకరికి, స్నేహితులు పరస్పరం ఇవ్వాల్సింది ఈ తోడుగా ఉన్నారు అనే బలీయమైన భావన మాత్రమే అనుకుంటున్నాను. ఉంటాను, నీ రోహిత్. ఇంతవరకు యద్దనపూడి సులోచనారాణి గారి నవల చీకటిలో చిరుదీపం ఆఖరి భాగం విన్నారు కదా. ఇంతటితో ఈ నవల సమాప్తమైంది. మరో కొత్త నవలతో మళ్లీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు మరి, నమస్తే.